Visaka Jilla Pendurthi Niyojakavargam Sabbavaram Mandalam Gollapalem Panchayati YCP Abhyarthi Apparao Bari Rally Nirvahincharu. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి అప్పారావు మాట్లాడుతూ తమ పంచాయతీలో శివారు గ్రామాలు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అన్నపరెడ్డి ప్రజల సహకారంతో తమ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎలక్షన్ లో ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చిందో అవన్నీ నెరవేర్చిందని ప్రజలందరూ మళ్లీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. ఈ ర్యాలీ అమర పిన్నివానిపాలెం నుంచి తమ్మయ్య పాలెం, అప్పయ్యపాలెం, గోళ్లపాలెం, మోపడపాలెం వరకు సాగింది. ఈ ర్యాలీలో ఇంటింటికి వెళ్లి కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్ము కనకరాజు, గొల్లవెల్లి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మోపడపరండి. గొల్లపాలెం పంచాయతీ వైఎస్ఆర్ పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే గారు నన్ను మలపరిచిన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తిరి గుర్తు అండి. యావన మంది ప్రజానికం కత్తిరి గుర్తు మీద ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. గెలిపించిన పిలుపు ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు? మా సర్పంచ్ అంటే మాకు మారుమూల ప్రాంతంలాగా ఉందండి. గొల్లపాలెం పంచాయతీ అభివృద్ధికి చాలా దూరంగా ఉండిపోయింది. అది గతంలో వైఎస్ఆర్ గారి ఆశీస్సులతో అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సీసీ రోడ్లు, డ్రైన్స్, పంచాయతీ భవనాలు ఇలాంటివన్నీ మొదలగు అన్ని కార్యక్రమాలు చేసుకోగలిగాం. అయితే ఇంకా వాటర్ సమస్య ఒకటి ఉంది, డ్రైనేజ్ సమస్య ఒకటి ఉందండి. దాని మీద ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ మా పథకాలన్నీ, ఈ మా సమస్యలన్నీ మేము తీసుకెళ్ళాము. ఆయన అయితే మాకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మా ప్రజలు మమ్మల్ని గెలిపించి పంపించినట్లయితే ఈ పంచాయతీకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని. మాకు ఇక్కడ ఏదైతే కళ్యాణ మండపం ఒకటి ప్రాబ్లంగా ఉందండి. మాకు ప్లేస్ లేక ఏ విధమైన ఫంక్షన్లు కూడా చేసుకోలేకపోతున్నాం. కాబట్టి అది ఒకటి సమస్యగా ఉందండి. అది కూడా నేను పూర్తి చేసి ఇక్కడ ఈ మూడు ఊళ్ళు యాదో కమ్యూనిటీకి సంబంధించిన జనాభా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఇది గతంలో నాకు చెప్పారు శ్రీకృష్ణుడి గుడి కట్టమని. దానికి కృషి చేసి నేను కట్టెత్తాను. వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగిందండి. అలాగే పెదగొల్లపాలెంలో ఈ పైడిమంబ అమ్మవారి గుడి మొదలుపెట్టి ఆగిపోయిందండి. అది కూడా పూర్తి చేస్తాను నేను హామీ ఇచ్చానండి. అసంపూర్తిగా ఉంది. పూర్తి స్థాయిలో దాన్ని తయారు చేసి పెద్దామనే ఆలోచన ఉందండి. అలాగే ఇంకా అభివృద్ధి అనేది ఇంకా చాలా విధాలుగా యూత్ ఎక్కువ ఉన్నారండి, ఉపాధి లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి నేను ఫార్మాసిటీ కానీ ఇతరత్ర ఇండస్ట్రీలలో ఉద్యోగ ఉపాధి కూడా కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ మరి మా ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీ గెలిపిస్తే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని తెలియపరచుకుంటున్నాను.